వారం మొత్తం అటెండ్ కాని వాళ్ళకు మాత్రం ఇది చెప్తే అర్థమయ్యేది కాదు, అనుభవిస్తే తప్ప. ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా, లైవ్ చూసినా, రికార్డెడ్ వీడియో చూసినా, ఎన్ని చూసినా కూడా ఇది అర్థమయ్యేది కాదు. ఇది అనుభవించాల్సినటువంటి దేవుని సన్నిధి. కొంత హిస్టరీ మీకు చెప్పాలని నేను భావిస్తున్నాను. 1947 మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు కదా, 1947 వరకు బైబిల్కి సంబంధించిన, ఈ బైబిల్కి సంబంధించిన ఒరిజినల్ స్క్రిప్చర్స్, ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ అంటే ఒరిజినల్ పేపర్స్ దొరకలేదు. ఇది ఒరిజినల్ కాదు కదా, ఇది ప్రింట్ వేసింది. ఇట్లాంటి కొన్ని వందల లక్షల కోట్లు ఉన్నాయి బైబిల్స్, అనేక భాషల్లో ఉన్నాయి. అయితే దీనికి ఒరిజినల్ అనేది ఒకటి ఉంటుంది, అసలోళ్ళు రాసింది. దాన్ని మ్యానుస్క్రిప్ట్స్ అంటారు, అంటే అస్సలు వాళ్ళు రాసిన ఒరిజినల్ బుక్స్. అసలు దేంట్లో రాశారు అని అడిగితే తోలు చుట్టల్లో రాశారు. ఫస్ట్ రాసిన వాళ్ళు 2000 సంవత్సరాల క్రితం కొత్త నిబంధన, అంతకు 1500 సంవత్సరాల క్రితం పాత నిబంధన, మొత్తం 3500 సంవత్సరాల చరిత్ర. ఓకే, మొత్తం 3500 సంవత్సరాల చరిత్ర కలిగిన బైబిల్ గ్రంథానికి ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ 1947 వరకు దొరకలేదు. చాలామంది ఏమన్నారంటే బైబిల్ మొత్తం అన్ని గ్రంథాలలాగానే ఇది కూడా ఒక ఊహలో ఇంచి పుట్టినదే, ఒరిజినల్ దీనికి చరిత్ర లేదు, ఒరిజినల్ దీనికి ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ అంటారు, అంటే పురాతత్వ ఆధారాలు లేవు అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఉన్నారు. అయితే ఒక స్టోరీ చెప్పాలి మీకు. ఈ బైబిల్ ఒరిజినల్గా రాసిన పేపర్స్ లేకపోతే, ఎవరో తన మనసులో పుట్టిన దాన్ని బట్టి ఒకవేళ రాసి ఉండుంటే దీన్ని నమ్ముతున్నందుకు మనం పిచ్చోళ్ళమై ఉండాలి. 1947 వరకు కూడా ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ అనేవి దొరకలేదు. అయితే ఏం జరిగిందంటే 1947 పశువులు కాసుకునే అతను ఇస్రాయేల్లో ఒక పశువు ఏదో తప్పిపోతే ఆ పశువును వెతకడానికి కొండలమ్మటి వెళ్ళాడంట. వెళ్తే ఆ కొండల పేరు కుమ్రాన్ కొండలు అంటారు. మీకు నేను వీడియో ఫోటో చూపిస్తాను. కుమ్రాన్ గుహలు అంటారు వాటిని, ఆ కొండల ఆ ప్రాంతం అతన్ని కుమ్రాన్ అని చెప్పేసి అంటారు. ఇది పూర్తిగా రాతి కొండలు అవి. ఈ కొండలమ్మటి ఎత్తుక్కుంటూ వెళ్ళాడు తన తప్పిపోయిన పశువు కోసం. ఎప్పుడిది? 1947 టైంలో. వెళ్తే ఈ కొండల్లో అక్కడక్కడ గుహలు ఉన్నాయి, కనపడుతున్నాయా రంధ్రాలు? అక్కడక్కడ రంధ్రాలు కనపడుతున్నాయా? ఆ రంధ్రాలు గుహలు అవి. ఆ రంధ్రాల్లోకి వెళ్తే, ఆ గుహల్లోకి ఒకవేళ పశువు ఏమైనా పోయిందేమో అని చెప్పేసి ఆ రంధ్రాల్లోకి వెళ్తే ఒక రంధ్రంలో కుండలు దొరికినాయంట. కుండలు మట్టితో తయారు చేసిన కుండలు. ఈ కుండలు ఏంటా అని చెప్పేసి, నిధి దొరికిందేమో అని చెప్పేసి చూస్తే ఆ కుండల్లో తోలుతో తయారు చేసిన కొన్ని చుట్టలు ఆ కుండల్లో పెట్టున్నాయి. అట్లాంటి కుండలు చాలా ఉన్నాయి. ఈ వార్త బయట ప్రపంచానికి చెప్తే, బయట ప్రపంచానికి సంబంధించిన సైంటిస్టులు, ఆర్కియలాజికల్ సంబంధించిన వాళ్ళందరూ వచ్చి ఆ కుండల్ని పగలగొట్టి చూసి అది చదివినప్పుడు అది హెబ్రీ భాషలో రాయబడి ఉన్నాయి. అసలు ఇది ఏంటా అని హెబ్రీ గ్రంథకర్తల దగ్గరికి వెళ్ళి చూస్తే తేలిన విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథానికి ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ ఇవే అని చెప్పేసి తేలింది. హల్లెలూయా. అక్కడికి ఎందుకు వెళ్ళాయి అంటే, మొదటి శతాబ్దంలో, ఫస్ట్ సెంచరీలో యూదుల మీదకి భయంకరమైన హింస వచ్చింది, మరణకాండ జరిగింది. రోమా ప్రభుత్వం వాళ్ళు యూదుల్ని భయంకరంగా చంపేయడం, ఊచకోత కోయడం స్టార్ట్ చేశారు. యూదులకు సంబంధించిన గ్రంథాలన్నింటినీ నాశనం చేయడం ప్రారంభించారు. ఆ టైంలో యూదులు పారిపోయారు, ఎక్కడి వాళ్ళు అక్కడ పారిపోయారు. చెట్ల కింద, కొండల మట్టి, గుట్టల మట్టి, గుహల మట్టి తప్పించుకొని పారిపోయారు. పారిపోతున్నప్పుడు మన సంతతి ఒకవేళ ఒక్కరు కూడా మిగలకుండా చనిపోయినా, మన దేవునికి సంబంధించిన విషయాలు మనం దాచిపెట్టాలి భద్రంగా, తర్వాతి తరాల్లో అయినా అది కనబడాలి, ఉండాలి అనే ఉద్దేశంతో వెండి బంగారాలు దాచిపెట్టుకోకుండా, ఆస్తి పేపర్లు దాచిపెట్టుకోకుండా వాళ్ళు భద్రపరిచిన విషయం ఏంటంటే,
దేవుని వాక్యాన్ని భద్రపరిచారు. ఇంకా అన్నీ పోయినాయి వాళ్ళకి సంబంధించిన అన్నీ, ఒక్కటే భద్రపరిచారు, దేవుని వాక్యాన్ని భద్రపరిచారు. అందులో ఫస్ట్ దొరికినటువంటి గ్రంథం ఏంటంటే ఏషియా గ్రంథం. ఏం గ్రంథం? ఏషియా గ్రంథం. ఇది చూడండి, ఆ గుహలు ఎట్లా ఉన్నాయో ఇక్కడ ఇక్కడ అది చూడడానికి చిన్నగా కనపడుతుంది కానీ పెద్ద గుహ అది. ఆ గుహల్లో దాక్కున్నారు కొంతకాలం బయటికి రాకుండా, ఈ సైనికుల దగ్గర నుంచి, శత్రువుల దగ్గర నుంచి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి దాక్కుని అక్కడే వండుకొని అక్కడే కాపురాలు చేశారు. దేవుడు ఎందుకు తోలుతో తయారు చేయించాడు? అప్పట్లో పేపర్ అయ్యి ఉంటే అట్లా పట్టుకుంటున్నాగానే పోయి ఉండేది. తోలుతో తయారు చేయడం వల్ల ఎన్ని సంవత్సరాలైనా అవి భద్రంగా ఉంటాయి. ఆ విధంగా వీళ్ళు దాచిపెట్టారు భద్రంగా. ఇది ఒక పెద్ద చరిత్రలో 1947 చరిత్రలో ఒక పెద్ద డిస్కవరీ అయింది. కేవ్స్ ఆఫ్ కుమ్రాన్ అని అక్కడ ఒక లైబ్రరీ కూడా ఏర్పాటు చేశారు. ఆ ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ ఇప్పటికీ ఉన్నాయి. అవి వచ్చిన తర్వాత ఆర్కియలాజికల్గా అంటే పురాతత్వ పరిశోధనల ప్రకారము కూడా ఆధారాలతో బైబుల్ నిజమైనది అని లోకానికి చాటి చెప్పబడింది. ఎందుకు అంత భద్రపరచబడిందంటే అది మనం చదవాలని దేవుడు కోరుకున్నాడు, అందులో ఉన్న విషయాలు మనము కూడా అనుభవించాలని దేవుడు కోరుకున్నాడు, అందుకనే దాన్ని దేవుడు భద్రంగా దాచిపెట్టాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఏషియా గ్రంథం చదువుదాం. ఇప్పుడు మనం చదవడానికి ఒక అర్థం ఉంది. ఏషియా గ్రంథం ఫస్ట్ కనిపెట్టబడ్డటువంటి గ్రంథం ఆ కుమ్రాను గుహల్లో. అందులో కొన్ని అద్భుతమైన ప్రవచనాలు ఉన్నాయి. ఏషియా గ్రంథంలో, ఏషియా గ్రంథమే ప్రవక్త గ్రంథం అది, అందులో కొన్ని జరగాల్సిన ప్రవచనాలు ఉన్నాయి. దేవుడు ఎందుకు నాశనం కాకుండా ఏషియా గ్రంథాన్ని భద్రపరిచాడు అంటే మనం చదివి విశ్వసించి అవి మన కాలంలో మన తరములో జరిగేలా ప్రార్థన చేయాలని దేవుడు భద్రపరిచాడు. అప్పుడు ఏషియా గ్రంథం ఎవరి కోసం దాచిపెట్టబడింది ఇప్పుడు చెప్పండి? కుమ్రాను గుహల్లో 2000 సంవత్సరాల పాటు దాచిపెట్టబడిన గ్రంథం అది. ఆలోచించండి ఒకసారి ఎంత చరిత్ర. 2000 సంవత్సరాల క్రితం ఎవరైనా 2000 సంవత్సరాల క్రితం ఏదైనా దాచిపెట్టగలుగుతారా? ఇంపాసిబుల్. 2000 సంవత్సరాలు దాచిపెట్టబడింది మనం చదువుతున్న ఇప్పుడు చదవబోయే ఏషియా గ్రంథం. 2000 సంవత్సరాలు దాచిపెట్టబడింది మన కోసం, మనం చదవడం కోసమే, మనం నమ్మడం కోసమే, మనము అనుభవించడం కోసమే. హల్లెలూయా. ఇప్పుడు చదువుదాం ఏషియా గ్రంథం. 3 అధ్యాయాలు చదువుతాం మనం. 60, 61, 62 ఈ 3 అధ్యాయాలు ఏషియా గ్రంథంలో వచ్చి చదవబోతున్నాం. అందరం చదవాలి. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు అందరూ కలిసి చదవాలి. ఈ 3 అధ్యాయాలు ఈ కాలంలో జరగవలసిన అధ్యాయాలు, ఈ కాలంలో మనం నమ్మాల్సినవి, ప్రార్థన చేయాల్సినవి. ఒకవేళ మీకు ఏం ప్రార్థన చేయాలో మీ గురించి అర్థం కాకపోతే ఈ 3 అధ్యాయాల్లో ఏ అధ్యాయాన్ని పట్టుకొని ముందు పెట్టుకొని ప్రభువా ఈ ప్రకారంగా చేయమని ప్రార్థన చేస్తే చాలు. ఇది ప్రవచనం, ఇది అందరికీ జరగాల్సిన ఒక ప్రవచనం. ఫస్ట్ దేవునికి స్తోత్రం చెప్దాం. దేవా, ఈ గ్రంథాన్ని మా కోసం దాచిపెట్టినందుకై, మేము చదవడానికి మా కోసం సిద్ధపరిచి పెట్టారు. ఓ దాచిపెట్టారు. ఈరోజు మేము నమ్మడానికి ఒక ఆధారం మా చేతిలో పెట్టారు ప్రభువా, మీకు స్తోత్రం. హల్లెలూయా. తీసారా ఏషియా గ్రంథం 60వ అధ్యాయం 61, 62 వచ్చిన 62 అధ్యాయాలు. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవాలి. వేగంగా చదువుతాం. ఇదే మన పోర్షన్, ఇంకా ప్రసంగం ఏమి లేదు దీని మీద. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజలిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. హల్లెలూయా. ఓ మై గాడ్. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎంత అద్భుతమైన మాటలు, ఓ ఉజ్జీవం కలుగుతున్న మాటలు. దాని మీద ప్రసంగం చేయాల్సిన అవసరం లేదు, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం. చదువుతుంటేనే లోపల బాయిలింగ్ అవుతుంది. ఎందుకు దేవుడు ప్రొటెక్ట్ చేశాడు ఈ వచనాలంటే, 2000 సంవత్సరాలు ఆ కుమ్రాను గుహల్లో ఈ వచనాలన్నీ ఏమై ఉన్నాయి? ఎవ్వరూ నాశనం చేయకుండా కుండల్లో భద్రంగా దేవుడు పెట్టాడు మనలాంటి వాళ్ళు ఈరోజు చదవడానికి, నమ్మడానికి, అనుభవించడానికి. హల్లెలూయా. పైకి లేచి నిలబడదామా?